नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। डब्बुलु एक्कड़ पेड़ते धनलक्ष्मी जारुकुंटुंदी, मरी एक्कड़ पेड़ते तिष्ट वेसुकोनि इंट्लो उंटुंदी अने विषयं गुरिंची मनं ई वीडियोलो ई रोजु तेलुसुकुंदां। మనం బజార్కి వెళ్ళి కూరగాయలు, ఇంటి సామాను లేదంటే తినేందుకు ఏమైనా పదార్థాలు కొనుక్కొని మిగిలిన చిల్లర్ని జేబులో వేసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి రాగానే వస్తువుల్ని పదార్థాలని హాల్లో పెట్టేసి జేబులో ఉన్న చిల్లర డబ్బును తీసి ఏ బల్లపైనో లేదంటే అలమారులోనో, అది కాకుంటే డైనింగ్ టేబుల్ మీదనో పెట్టేస్తాం. ఇక స్త్రీల సంగతి చెప్పాల్సింది వస్తే పోపుల డబ్బాలో పెట్టేస్తారు, అది కాకుంటే కూరగాయలు పెట్టుకునే బేసిన్లో ఈ డబ్బులతో కూడా కలిపేసి పోసేస్తారు. ఎప్పుడో అవసరమైనప్పుడు ఆ కూరగాయల పాత్రని కెలికి కింద ఉన్న డబ్బును తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు, ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవన్నీ నచ్చవు. డబ్బును ఎక్కడంటే అక్కడ పడవేస్తే ఇంట్లోంచి మెల్లగా ఆమె జారుకుంటుంది. అందుకే డబ్బును ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో మాత్రమే పెట్టాలి. అప్పుడే ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అవేంటంటే, తూర్పు దిశలో డబ్బుని లాకర్ని పెట్టుకోండి, పడమర వైపులో నగలు పెట్టుకోవచ్చు, ఉత్తర దిశగా నగలు డబ్బు పెట్టుకోవాలి, దక్షిణం వైపు డబ్బు పెట్టుకోకపోవడం మంచిది, బాత్రూమ్ ఎదురుగా డబ్బు అస్సలు పెట్టుకోకండి, అంతేకాదు లాకర్లో దుమ్ము ధూళి ఉంచుకోకండి. బీరువాలో కొంతమంది ధనలక్ష్మి బొమ్మను పెట్టుకుంటారు, అలాంటి వారు రెండు ఏనుగుల బొమ్మ ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పెట్టుకోవాలి. లివింగ్ రూమ్లో వాటర్ ఫౌంటైన్ను ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది, దాని పక్కనే అక్వేరియం ఏర్పాటు చేసుకోండి, అందులో డ్రాగన్ ఫిష్ పెట్టుకుంటే సిరి సంపదలు వెల్లు విరుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి, వీడియోని షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.